ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అభివృద్ధి కోసమే తమ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉగాది నుంచి జనసేన టీడీపీ కలిసి ప్రజా సమస్యలపై పోరాడతాయని ప్రకటించారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి పని జరగలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల రంగులు మారుస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 9 నెలల పరిపాలన చేసింది రెండు ముఖ్యమైన విచిత్రమైన అంశాలు. ఒకటేంటంటే గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో రంగులు మార్చారు. రెండోది రివర్స్ టెండరింగ్ అనే పేరుతోటి జరుగుతున్న ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆపేసి అభివృద్ధిని మన రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా రివర్స్ గేర్లోకి తీసుకెళ్లారు. కేంద్ర పెద్దలతోటి మేము సంప్రదిస్తున్నప్పుడు గత 2-3 నెలల నుంచి ఆసక్తికరమైన కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి. వెనుకబడిన ప్రాంతాల్లో మన బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ మనకి రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా చట్టంలో మనకి 6 జిల్లాలకి కూడా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా అందులో ఒక అంశం పొందుపరచడం జరిగింది. 9 నెలల పరిపాలనలో ఈరోజు వరకు కూడా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, ఒక్క రూపాయి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకురాలేకపోయింది. కారణం, కనీసం యూటిలైజేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేదు. నిన్న చూశారు, దాదాపు 4 రోజుల నుంచి మేము ఈ సమస్యపై మాట్లాడుతున్నాం. నిన్న మన రాష్ట్ర ఆర్థిక మంత్రి కేంద్ర మంత్రి గారిని కలిసి ఈ రోజున 4 మార్చి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ ఫండ్స్ రిలీజ్ చేయమని. ఇటువంటి విచిత్రమైన పరిపాలన, ఒక ఆలోచన లేని విధానం, విశాఖపట్నం పైన ఒక ప్రణాళిక స్పష్టంగా ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వానికి లేదనేది మనకు అర్థమైంది. ఎందుకంటే వలసలు ఎక్కువ, యువత ఉపాధి కోసం చూస్తూ ఉంటారు, ప్రశాంతంగా నివసించే మరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడానికి కోసం ప్రభుత్వం చేస్తున్న కొన్ని పిచ్చి నిర్ణయాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి పోరాడడానికి కోసం ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఉంది. ప్రతిపక్షంలో మేము పోషిస్తున్న ఈ పాత్రని దయచేసి ప్రజలు కూడా గమనించాలి. కేవలం ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానాలు చేసి ఓట్లకే పరిమితమైన ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని మీరు